డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ మెలిటెస్ ఉన్న పేషెంట్ ప్రెగ్నెంట్ కనుక జరిగినట్టయితే ఒకవేళ అది మంచి కంట్రోల్డ్ ఉంటే నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో మంచి కంట్రోల్గా ఉన్నట్టయితే మ బేబీ కూడా హెల్తీగా తల్లి కూడా హెల్తీగా ఉంటారు అదే టైప్ టూ డయాబెటీస్ ఉన్న అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్న పేషెంట్స్కి మాత్రము తల్లిలో కానీ బిడ్డలో కానీ కొన్ని అవయవ లోపాలు బిడ్డలో వస్తూ తల్లికి అబార్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడము లేదా ఇన్ఫెక్షన్స్ ఉండడము ఇవన్నీ కూడా టైప్ టూ డయాబెటీస్లో అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి వచ్చేసి జస్టేషనల్ డయాబెటీస్ జస్టేషనల్ డయాబెటీస్ ఏదైతే అంటారో ఇరవై ఎనిమిది వారాల తర్వాత ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్గా తప్పడం కానీ ఎక్కువ స్థాయిలో ఉండడము వాళ్ళకి ఓవర్ వెయిట్ అవ్వడము దాంతోపాటు బిగ్ బేబీ ఇవ్వడం జరుగుతుందో సో వీటి వల్ల బిడ్డలో మార్పులు అంటూ జరుగుతాయి